ప్రియ శ్రోతలు గత పాఠంలో దేవుని వాక్యం ఎంత ప్రశస్తమైనదో ఆయన వాక్యము మన జీవితాలలో ఎలాంటి సత్ప్రభావం చూపెడుతుందో విన్నాము అవును దేవుని వాక్యము మన విశ్వాసానికి ఆధారం మన విశ్వాసం మన నైతిక ప్రమాణం మన అనుదిన జీవితం దేవుని వాక్యం లేకుండా నిరాధారమై నిరర్ధకమైపోతాయి ఆత్మలకు దేవుని వాక్యమే పౌష్టిక ఆహారం పరిశుద్ధ జీవితానికి సేవకు మనకు కావలసిన బలం దేవుని వాక్యమే మనలో ఉండి మనకు సరఫరా చేస్తుంది మనలో ఉండి మనలను నింపే పరిశుద్ధాత్మే ఈ వాక్యాన్ని భక్తుల ద్వారా రాయించిన వ్యక్తి దేవుని ప్రేరణ చేత పరిశుద్ధాత్మ ద్వారా భక్తుల చేత ఈ పరిశుద్ధ గ్రంథం రూపొందింది రెండు తిమోతి మూడో అధ్యాయం పదహారు వచనంలో పౌలన్నట్లు ప్రతి లేఖనము దైవావేశము వల్ల కలిగిందే ఇది ప్రయోజనకరమైన గ్రంథం ఈ గ్రంథం ఉపదేశిస్తుంది పాపాన్ని ఖండిస్తుంది మన తప్పులను దిద్దుతుంది బైబిల్ బోధ మనకు దేవుని నీతి అందు శిక్ష గరుపుతుంది దైవజనుడు ఏ సత్కార్యానికైనా వాక్యం సిద్ధపరిస్తేనే పూనుకోగలడు వాక్యమే దైవజనుల సర్వసంసిద్ధత రెండు తిమోతి రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో పౌలన్నాడు నేను సువార్తను ప్రకటించినందుకు నన్ను బంధించారు నేను శ్రమపడుతున్నాను గాని దేవుని వాక్యము బంధించబడి ఉండలేదు వాక్యాన్ని ఎవ్వరూ బంధించజాలరు ఇది స్వేచ్ఛగా బూదిగంతాల వరకు ప్రసరిస్తుంది ప్రవహిస్తుంది దేవుని వాక్యములోని ప్రతి మాట సృజనాత్మకంగా దేవుడు పలికింది దేవుని అనాది సంకల్ప సిద్ధికై దేవుడు చెప్పింది ప్రవచించింది పలికింది ఉపదేశించింది దేవుని వాక్యం కీర్తనలు పంతొమ్మిది ఏడవ వచనం అంటోంది యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అనగా బైబులు యథార్థమైన సత్యగ్రంథం అది ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది యహోవా శాసనము నమ్మదగింది అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తుంది ప్రభువు శాసనమిది ఇది జ్ఞానగ్రంథం ఆధ్యాత్మిక విజ్ఞాన సర్వస్వం నిర్దిష్టమైన ఈ గ్రంథం పైన మనం నిశ్చింతగా ఆధారపడవచ్చు అంతేకాదు ఈ బైబిల్లోని సమాచారం సమగ్రం సంపూర్ణం దేవుని గ్రంథానికి ఏదీ చేర్చనక్కర్లేదు సామెతలు ముప్పయో అధ్యాయం ఐదు ఆరు వచనాలు దేవుని మాటలన్నీ పుటం పెట్టబడినవే అనగా నిగ్గుదేరిన దేవుని మాటలివి ఈ గ్రంథకర్త అయిన దేవుణ్ణి ఆశ్రయించండి ఆయన మీకు కేడెము డాలు లాంటివాడై మిమ్ములను కాపాడగలడు ఆయన మాటలతో ఏదీ చేర్చకూడదు వాక్యాన్ని కల్తీ చేయకూడదు ఇది మేలిమి బంగారం దాన్ని కల్తీ చేయటం నేరం అలా చేసేవారిని ఆయన గద్దిస్తాడు దేవుని మాటలను కలగలుపు చేసి మాట్లాడితే అలా మాట్లాడినవాడు అబద్ధికుడు బైబిలు సంపూర్ణ గ్రంథం నమ్మదగిన గ్రంథం మనము తెలుసుకోవలసినదంతా ఇందులో ఉంది నిత్యరక్షణను గురించి ప్రయోగాత్మకమైన జ్ఞానమును గురించి మానవ సంబంధాలను గురించి మన నీతి ప్రవర్తనను గురించి క్రైస్తవ సౌశీల్యాన్ని గురించి దేవుడు మనకు చెప్పాలనుకున్నదంతా ఇందులో రాశాడు రాయించాడు లూకాసు వార్త పదహారో అధ్యాయం పదిహేడో వచనంలో ప్రభువు స్పష్టం చేశాడు ధర్మశాస్త్రములో ఒక్క పొల్లయినా తప్పిపోవడము కంటే ఆకాశము భూమి గతించిపోవడం సులభం అనగా దేవుని గ్రంథములోని ప్రతి మాట దేవుడు స్వయంగా పలికిందే అందులోని ప్రతి సత్యము నిత్యమైనది దానికి ఇహపరములలో తిరుగులేదు లేఖనములు ఎన్నటికీ గతించవు నశించవు దేవుడన్నా దేవుని నోటి మాట అన్నా ఒకటే దేవుడు మాట తప్పనివాడు ఆయన మాటలో ఒక్క పొల్లు కూడా తప్పిపోదు చెప్పింది చెప్పినట్లే జరిగి తీరుతుంది మనుషులు ఏది నమ్మినా నమ్మకపోయినా దేవుని వాక్యమును నమ్మి తీరాలి దేవుని వాక్యమంతా బోధించాలి వాక్యములో ప్రతి అంశము మనకు అవసరమే వాక్యం పంచి పెడుతున్నామంటే ప్రజలకు జీవమును పంచి ఇస్తున్నామని అర్థం రెండు కొరింత మూడో అధ్యాయం ఐదు నుండి ఎనిమిదో వచనం వరకు పౌలన్నాడు మా వలన ఏమైనా అయినట్లుగా ఆలోచించడానికి మా అంతట మేమే సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది ఆయనే మమ్ములను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదుగాని ఆత్మకే పరిచారకులమవడానికి మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు అక్షరము చంపుతుంది కానీ ఆత్మ జీవింపచేస్తుంది మరణకారణమైన పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినది అయినా మహిమతో కూడింది అయింది అందుకే మోషే ముఖము మీద ప్రకాశిస్తూ ఉన్న ఆ మహిమ తగ్గిపోయేదైనా ఇస్రాయేలీయులు అతని ముఖమును తేరి చూడలేకపోయారు ఇలా ఉండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉంటుంది దేవుని వాక్యము ఆత్మ సంబంధమైన పరిచర్య చేస్తుంది ఇది మహిమ సువార్థ వాక్య పరిచర్య దేవుని ఆత్మ జీవము గల సత్యాత్మ దేవుని వాక్యానికి మన జీవితంలో ప్రథమ స్థానమివ్వాలని ఆయన చిత్తం వాక్యం కేవలం అక్షరం కాదు ఆత్మ దేవుని ఆత్మ మానవ ఆత్మ ఏకీభవించినప్పుడు విశ్వాసి జీవితంలో గొప్ప లోతైన అనుభవం కలుగుతుంది ఒకటి పేతురు మొదటి అధ్యాయం ఇరవై మూడవ వచనం శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యం మూలముగా బీజము నుండి పుట్టించబడిన వారము సర్వ శరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతా గడ్డి పువ్వు వలి ఉంది గడ్డి ఎండిపోతుంది దాని పువ్వు రాలిపోతుంది అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే లేఖనము నీలో నూతన ఆధ్యాత్మిక జీవాన్ని ప్రకల్పన చేస్తుంది నీలో నూతన జన్మానుభూతిని కలిగిస్తుంది మానవుడు సహజంగా ఆత్మయందు మృతుడు దేవుని వాక్యం వల్ల దేవుని ఆత్మ ద్వారా మనిషి బ్రతికించబడుతున్నాడు మనిషిలో యేసు పునరుత్న జీవం ఆరంభమవుతుంది అంతేకాదు మన జీవితంపై వాక్యానికే సంపూర్ణ అధికారమున్నది నూట పంతొమ్మిదో కీర్తన ఎనభై తొమ్మిది నుండి తొంభై ఒకటో వచనం వరకు యహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది నీ విశ్వాస్యత అనగా విశ్వసనీయత తరతరములు ఉంటుంది నీవు భూమిని స్థాపించావు అది స్థిరముగా ఉన్నది సమస్తము నీకు సేవ చేస్తున్నది కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నాయి సహజ మానవుని ఆశలు ఆకర్షణలు మన పని చేయవు దేవుని వాక్యము లోకమర్యాదను ఖండిస్తుంది ప్రకృతి సంబంధమైన శోధనలను జయించడానికి దేవుని వాక్యము మనలో ఉండి మనకు జయం ప్రసాదిస్తుంది మనలోని వాక్య శక్తి ఆత్మశక్తి ఏకమై మనల్ను నూతనపరుస్తాయి ఈ విధంగా మనసు మారి నూతనమవటం చేత రూపాంతరం చెందుతాము దేవునికి దేవుని వాక్యానికి వాక్యాధికారానికి మనం తలవగ్గాలి వాక్యాహారం లేకుండా ఆత్మకు పోషణ ఉండదు రాను రాను ఆత్మ క్షీణించిపోతుంది అందుకే మోషే తన ప్రజలను ఉద్దేశించి దేవుని మాటగా ఆజ్ఞాపించాడు ద్వితీయోపదేశకాండం ఎనిమిదో అధ్యాయం మూడో వచనం ఆహారము వలననేగాక యహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారని నీకు తెలియచేయడానికి ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవేగాని నీ పితరులేగాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించాడు శ్రోతలు వింటున్నారా దేవుని వాక్యము మనకి రోజున పరలోకపు మన్నా దీనితో దేవుడు మన ఆత్మలను పోషిస్తున్నాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక దేవుని వాక్యం ఏ రోజు కా రోజు మనకు అనుసరణ యోగ్యమైంది ఆచరణీయమైంది ఫలవంతమైన జీవితానికి జయప్రద జీవితానికి మార్గదర్శకమైనది దేవుని వాక్యమనే బైబులు కీర్తనలు నూట పంతొమ్మిది నూట ఐదో వచనం అంటోంది దేవా నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు అయి ఉన్నది ప్రవర్తనను జీవిత శైలిని వెలిగించే వెలుగు మాతృక దేవుని వాక్యమనే బైబిలు గ్రంథం శ్రోతలు వినండి అంతా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షమే దేవునికి మనకు ఈ ప్రత్యక్షం ద్వారానే సంబంధ సహవాసాలు ప్రాప్తించాయి దేవునికి మనకు మధ్య ఈ బైబిలే సహవాసమునకు సమాచార ప్రకటనకు ఏకైక సాధనం దేవుని మనసు దేవుని తలంపులు దేవుని మాటలలో మనకు వ్యక్తమవుతాయి దేవుని వాక్యములో అంకెలకు కూడా ఎంతో ప్రాముఖ్యముంది ఒకటి ప్రాథమికమైన అంకె దేవుని యొక్క ఏకత్వాన్ని సూచిస్తుంది రెండు సహవాసాన్ని చూపుతుంది మూడు సమైక్యతను చూపుతుంది నాలుగు భూసంబంధమైన పరిమాణాన్ని విభజనను సూచిస్తుంది ఐదు కృపకు సూచన ఆరు మానవునికి గుర్తు ఏడు దేవుని యొక్క అంకే సంపూర్ణత పరిపూర్ణత ఎనిమిది కొత్త ఆరంభానికి సూచన తొమ్మిది ఆశీర్వాద సమృద్ధి పది మానవ ప్రభుత్వపు సంఖ్య పన్నెండు దేవుని ప్రభుత్వ సంఖ్య ముప్పై సంతాప సంఖ్య నలభై పరీక్షకు శోధనకు సంకేతం యాభై పండుగ ఉత్సవం డెబ్భై మానవ సమాలోచనలు మానవుని తీర్పు శ్రోతలు గమనించారా దేవుని వాక్యమనే బైబిలులో మర్మములై ఉన్న సత్యాలు వాక్యమై అవతరించిన క్రీస్తునందు తీర్చబడినవి దేవునికి స్తోత్రం దేవుని వాక్యం ఎందుకు చదవాలి అంటే జ్ఞానానికి మూలం అందులో ఉంది సత్యం అందులో ప్రత్యక్షమవుతుంది అందలి బుద్ధిజ్ఞానముల సర్వసంపదలు మనలను బంధకాల నుండి విడుదల చేస్తాయి మనం స్వతంత్రులమవుతాము ఇందలి జ్ఞాన సంపదలు స్వంతం చేసుకున్న వ్యక్తులు ధన్యులు రెండు తిమోతి రెండో అధ్యాయం పదిహేనో వచనం దేవుని ఎదుట యోగ్యునిగా సిగ్గుపడనక్కరలేని పనివానిగా సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవానిగా నిన్ను నీవే కనపరుచుకో అని పౌలు తన ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతిని హెచ్చరించాడు దేవుని వాక్యము సువార్త సేవ విశ్వాసు యొక్క వ్యక్తిత్వ వికాసము క్రీస్తునందు పరస్పర సమాశ్రితములవుతాయని మనకు తెలుసు యషయా గ్రంథం యాభై ఐదో అధ్యాయం పది పదకొండు వచనాలు వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తేవానికి విత్తనమును భుజించేవానికి ఆహారమును కలుగుటకై అది చికిత్స వర్ధిల్ల చేస్తుందో అలాగే నా నోటి నుండి వచ్చే వచనము ఉంటుంది నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేరుస్తుంది అన్నాడు దేవుడు దేవుని వాక్యం ఆకాశము నుండి వర్షం కురిసినట్లు వర్షించాలి ఇది విత్తనాలు చల్లే కాలం విరివిగా వాక్యపు విత్తనాలు చల్లాలి వాక్యాహారం తిని ప్రజలు బ్రతుకుతారు దేవుని నోటి నుండి వెలువడే ప్రతి మాట దేవుని చిత్తమును పూర్తిగా నెరవేర్చిగాని ఆయన వద్దకు మరలి రాదు దేవుని వాక్య ఎన్నటికీ నిష్ఫలము కాదు దేవునికి సమస్తమును అనుకూలపరిచేదే దేవుని వాక్యం విశ్వాసులం వ్యక్తిగతంగా దేవుని వాక్యం వలన బలపడటమే కాదు వాక్య ప్రకటన వల్ల ఇతరులను బలపరచిన వారమవుతాము ప్రియ శ్రోతలు దేవుని వాక్యం మనలను పరిశుద్ధపరచి పవిత్ర జీవితానికి ఆయత్తపరుస్తుందని యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఐదో వచనం వరకు చెప్పబడింది ఎవడైనా వాక్యమును వినేవాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొనే మనుష్యుణ్ణి పోలి ఉన్నాడు వాడు తనను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే గదా అయితే స్వాతంత్ర్యమునిచ్చే సంపూర్ణ నియమములో తేరిచూచి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని మరచేవాడు కాక క్రియను చేసేవాడై ఉండి తన క్రియలో ధన్యుడవుతాడు బైబిలు గ్రంథ సత్యం మనలను క్రీస్తు సారూప్యానికి మారుస్తుంది ఇది క్రమేణా మనలో కలిగే పరిణామం యేసుక్రీస్తు యొక్క రూపం మనకు రావాలంటే దేవుని వాక్య ధ్యానం మనలో ఒక ప్రక్రియగా ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉండాలి యేసుక్రీస్తును వెంబడించేవారు ఆయన శిష్యులు శిష్యురాండ్రు ఆయన వాక్యాన్ని ఎంతైనా ప్రేమిస్తారు యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనం నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనేవాడే నన్ను ప్రేమించేవాడు నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమించబడతాడు నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుంటాను యేసు ఆజ్ఞలను గైకొని ఆయనకు పూర్తిగా విధేయులైన వారికి యేసు సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది ప్రేమలో విధేయత ఉంది యేసును ప్రేమించే వారిని తండ్రి ప్రేమిస్తాడు నా కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి లేని ఎడల నాకు కోపం వస్తుంది అన్నాడు తండ్రి శ్రోతలు వింటున్నారా విశ్వాసి జీవితంలో బైబిలు ప్రవచనాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి ఒకటి కొరింతి పద్నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచనం ప్రవచనాల వల్ల అందరూ నేర్చుకునేది ఎంతో ఉంది అందరికీ ప్రవచనాలు గొప్ప హెచ్చరికలు అపస్త్రల కార్యములు రెండవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు అంత్యదినములందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తాను వారు ప్రవచిస్తారు అని యోవేలు ప్రవచనం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదో వచనం గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమే అందుచేత బైబిలు ప్రవచనాలను మనం శ్రద్ధగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అసలు బైబిలే ప్రవచనాత్మకమైనది దేవుడు తన చిత్తమును తన వాక్యము ద్వారా ప్రత్యక్షపరుస్తాడు దేవుని సంకల్పము దేవుని నిత్య ప్రణాళిక బైబిలులోనే గ్రంథస్థం చేయబడి ఉన్నాయి అందుచేత బైబిలు అధ్యయనం మనకెంతో ముఖ్యం క్రీస్తు కేంద్రితము కానిది అది ప్రవచనం కానే కాదు ఏ ప్రవచనమైనా క్రీస్తును మహిమపరిచేది అయి ఉండాలి క్రీస్తును ప్రకటించని ప్రవచనాలను దేవుడు గుర్తించడు ఆమోదించడు ఒకటి యోహాను నాలుగో అధ్యాయం ఒకటి నుండి ఆరో వచనం వరకు ఈ విషయంలో మనము పాటించవలసిన హెచ్చరికలున్నాయి ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోకి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టే దేవుని ఆత్మను మీరెరుగుదురు క్రీస్తు విరోధి ఆత్మ వస్తుందని మీరు విన్న సంగతి ఇదే ఇదివరకే అది లోకములో ఉన్నది మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్లే మాట్లాడతారు లోకం వారి మాట వింటుంది మనమో దేవుని సంబంధులం దేవుని ఎరిగిన వారు మన మాట వింటారు ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరిచే ఆత్మ ఏదో తెలుసుకుంటాము శ్రోతలు దేవుని వాక్యం మన జీవిత వాచక పుస్తకం పాఠం సమాప్తం దైవాశీస్సులు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మనకు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెను